అస్మద్ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. ప్రపన్నులందరికీ అడియన్ నంబూరు శిరీష రామానుజదాసి దాసోహం సవినయంగా సమర్పించుకుంటూ, అడియన్కి ఉత్తారక ఆచార్యులైన శ్రీమాన్ పురిహేళ వెంకటాచార్యులు గారికి దాసోహం సమర్పించుకుంటూ, మన పద్మజ అమ్మగారికి దాసోహం సమర్పించుకుంటున్నాను. అమ్మగారు సాయించిన తిరువాయిముజి దివ్య ప్రబంధమునకు పొదుతనియన్లు, ఈడుతనియన్లు, తిరువాయిముజి తనియన్లు మరియు శాతతనియన్లు అడియన్ గ్రహించుకున్న శ్రీ సూక్తులను సింహావలోకనంగా మీ అందరితో పంచుకుంటున్నాను. దోషములు ఉన్న ఎడల అవి దాసివి అని భావించ ప్రార్థన. ముందుగా పొదుతనియన్లు. పొదుతనియన్లు అంటే సర్వసాధారణమైన మంగళ శ్లోకములు అని, నిత్య తనియన్లు అని, శ్లోక పంచకమని అంటారు. మనం ఏ ప్రబంధం పారాయణం ప్రారంభం చేసినా, సేవాకాలం ప్రారంభం చేసినా, తిరువారాధన ప్రారంభం చేసినా, ఏ పారాయణం చేయాలనుకున్నా కూడా ఈ మంగళ శ్లోకములు సేవిస్తారు. వీటినే పొదుతనియన్లు అని అంటారు. తనియన్ అంటే తనిగా ఉంటుంది. మనం సేవించబోయేటటువంటి ప్రబంధంలో కానీ, పారాయణలో కానీ, గ్రంథంలో కానీ కలవకుండా ప్రత్యేకించి సంస్కృత శ్లోకాలుగా కానీ, ద్రవిడ పాసురాలుగా కానీ మనకు అనుగ్రహిస్తారు. ఏమిటి ఇందులో తెలపబడేది అంటే, మనం సేవించబోయే ఆ ప్రబంధాలు కానీ, గ్రంథాలు కానీ వాటిలో ఉండే వైభవాన్ని తెలుపుతుంది. ఆ గ్రంథాన్ని మనకు అనుగ్రహించినటువంటి వారి యొక్క వైభవాన్ని తెలుపుతుంది. అలాగే ఈ గ్రంథం వల్ల మనం పొందే ప్రయోజనాన్ని కూడా తెలుపుతుంది. పొదుతనియన్లు. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం. శ్రీ రంగనాథులు ప్రసాదించిన స్వామి మనవాళమామునుల తనియన్కు తాత్పర్యము. శ్రీశైలేశుని దయకు పాత్రులు భక్తి గుణము యొక్క జ్ఞానంతో పరిపూర్ణులైన వారు భగవత్ రామానుజుల భక్తులు అయిన మనవాళమామునులకు నా వందనాలు. లక్ష్మీనాథ సమారంభాం. స్వామి కూరత్తాళ్వాలు ప్రసాదించిన శ్రీ గురుపరంపర తనియన్కు తాత్పర్యము. లక్ష్మీనాథునితో ఆరంభమై స్వామి నాథమునులో స్వామి యామునాచార్యుల వారి వరకు వ్యాపించి ఉన్న సమస్త ఆచార్య వర్గానికి చెందిన గురుపరంపరకు నా వందనాలు. యోనిత్య మచ్యుత. స్వామి కూరత్తాళ్వాలు ప్రసాదించిన ఎంబెరుమాన్ తనియన్కు తాత్పర్యము. ఎవరైతే సదా అచ్యుతుడి పదకమలాలను మనస్సులో నింపుకొని ఇతర విషయాలన్నీ లెక్కించతగనివిగా భావిస్తూ మనందరకు ఆచార్యులుగా మార్గదర్శనం చేస్తూ ఉన్నారో, ఆ దైవ సమానులైన భగవద్ రామానుజుల పాదాలను రక్షగా ఆశ్రయిస్తున్నాను. మాతా పితాయ యువత. స్వామి ఆళ్వందారు ప్రసాదించిన స్వామి నమ్మాళ్వారి తనియనకు తాత్పర్యము. తల్లిలాగా, తండ్రిలాగా, కుమార్తె కుమారులలాగా, మనకున్న సంపదలాగా ఆళ్వారుల కృప వలన మన కులానికి మొదటివారు కులపతి అయిన ఆ వకుళభూషణుల రమణీయ పాదద్వయానికి శిరస్సు తాటించి ప్రణామం చేస్తున్నాను. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాద. శ్రీ పరాశర భట్టరు ప్రసాదించిన ఆళ్వార్ల తనియనకు తాత్పర్యము. స్వామి పూదత్తాళ్వారు, స్వామి పొయ్యాళ్వారు, స్వామి పేయాళ్వారు, స్వామి పెరియాళ్వార్లకు, స్వామి తిరుమజయాళ్వారు, స్వామి తిరుప్పాణాళ్వార్లకు, స్వామి తొండరడుపడ ఆళ్వారుకు, స్వామి తిరుమంగయాళ్వార్లకు, పూజ్యులైన భగవద్ రామానుజులకు, శ్రీ నమ్మాళ్వార్లకు నిత్యము ఇవేనా ప్రణామాలు. తిరువాయిముజి దివ్య ప్రబంధం యొక్క ఈడుతనియన్ల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. భగవత్ విషయం అనగా ఈడు 36 పడి వ్యాఖ్యానానికి ఉండేటటువంటి తనియన్లు. దీనికే ఈడు వ్యాఖ్యానం అని తిరునామం, తగినటువంటి వ్యాఖ్యానం. ఇంత గొప్ప భగవద్ విషయం 24 దివ్య ప్రబంధాలకి అర్థాన్ని, వ్యాఖ్యానాన్ని విన్నా వినకపోయినా, సేవించినా సేవించకపోయినా, ఈడు వ్యాఖ్యానం సేవిస్తే అన్ని ప్రబంధాల వ్యాఖ్యాన విశేషాలు మనకు బోధపడినట్లే అని పెద్దలు అనుగ్రహిస్తారు. అంత గొప్పదైన ఈడు వ్యాఖ్యానం మనకు బోధపడాలంటే ఇది మన వరకు కృప చేసినటువంటి ఆచార్యులు అందరినీ కూడా నిత్యం మనం సేవించుకునే తీరాలి. వారికి స్వరూపానురూపమైన దాసోహం సమర్పించుకోవాలి. అది ఎలా అంటే, వారి యొక్క వైభవం తెలిపేటటువంటి సంస్కృత మరియు ద్రవిడ తనియన్లు సేవించడం ద్వారా. వీటికి తిరువాయిముజి నీట్ తనియంగల్ అని తిరునామం. అంటే తిరువాయిముజి దివ్య ప్రబంధానికి ఈడు తనియన్లు అని అంటారు. మొదటిది నాదం పంకజ నేత్ర. ఈ తనియంలో తిరువాయిముజి దివ్య ప్రబంధానికి ఉండేటటువంటి వ్యాఖ్యానం, భగవద్ విషయం ఒక్కటే కాకుండా మూలమైన తిరువాయిముజి ఒకరి నుండి ఒకరికి ఎలా సంప్రాప్తించిందో అని అత్యద్భుతంగా ఈ సంస్కృత శ్లోకంలో ప్రతిపాదించారు. ఈ 4 పాదాల తనియంలో 18 పూర్వాచార్యుల తిరునామాలు పేర్కొంటూ వారి ద్వారా మన వరకు వచ్చింది అని చెప్తున్నారు. ముందుగా నాథం అంటే శ్రీమన్నాథమునులు,
నుండి ప్రారంభమయ్యింది. అంటే 24 ప్రబంధాలులో కూడిన ఈ తిరువాయుముజి దివ్య ప్రబంధాన్ని ప్రప్రథమంగా స్వామి నమ్మాళవాళ్ళ ద్వారా పొందారు శ్రీమన్నాథమునులు. వారి నుండి పంకజ నేత్ర అంటే స్వామి ఉయ్యకొండారు లేదా స్వామి పుండరీకాక్షులు, రామ అంటే శ్రీరామ మిశ్రులు లేదా స్వామి మనక్కాళ్ళ నంబి అని ఇంకో తిరునామం, శ్రీ యామున వాస్తవ్య అనగా స్వామి ఆలబందాలు లేదా స్వామి యామునాచార్యుల వారు అని ఇంకొక తిరునామం, మాలాధరాన్ స్వామి తిరుమాల ఆణాళ్ళు మాలాధరాన్ అని ఇంకొక తిరునామం, యోగీంద్రం అంటే యోగులలో ఇంద్రుడు వంటి వారు, మునులలో రాజులు అయిన భగవత్ రామానుజుల వారు, కురుకేశ చంద్ర జలదిం అంటే భగవత్ రామానుజుల వారి మానస తిరుక్కుమారులైనటువంటి స్వామి తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ గారు, గోవింద అంటే స్వామి ఎంబార్లు, కూరాదిపౌ అంటే స్వామి కూరత్తాళ్వాన్లు, భట్టార్యం అంటే స్వామి పరాశర భట్టార్ వారు, నిగమాంత యోగి నిగమాలు ఆగమాలు వేదాలు అన్న ఒకటే, నిగమాంత యోగి అంటే వేదాంతి అంటే స్వామి నంజియర్ గారు, జగదాచార్యౌ అంటే స్వామి నంబెళ్ళయ్య గారు, వీరిని లోకాచార్యులు అని కూడా అంటారు, సకృష్ణద్వయో అంటే స్వామి పిరియవాచ్యాన్ పిళ్ళయ్య గారు, స్వామి వడక్కు తిరువైద్య పిళ్ళయ్య గారు, స్వామి నంబెళ్ళయ్య గారికి వీరిద్దరూ రెండు నేత్రాలు అని అంటారు. అలా స్వామి నంబెళ్ళయ్య గారి దగ్గర నుంచి వారి శిష్యులైనటువంటి స్వామి పెరియవాచ్యాన్ పిళ్ళయ్య గారు మరియు స్వామి వడక్కు తిరువైద్య పిళ్ళయ్య గారి వరకు సంప్రాప్తించింది. ఆ తరువాత మాధవ అంటే స్వామి ఈయుణ్ణి మాధవ పెరుమాళ్, పద్మనాభ సుమనహ అంటే స్వామి ఈయుణ్ణి మాధవ స్వామి ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్, కోలేశ స్వామి నాలూరు పిళ్ళయ్య గారు, శ్రీ రామానుజ దాసర్ అని కూడా తిరునామం, దేవాదిపాన్ స్వామి నాలూరు ఆచార్య పిళ్ళయ్య గారు, వీరు నుండి మన ఆచార్యుల వరకు వారి ద్వారా మనందరకు వచ్చింది. అలా వీరందరికీ నమస్కారం తెలియజేస్తున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ ఈడు వ్యాఖ్యానం ఒకరి నుండి ఒకరికి అందిపుచ్చుకోవటంలో ఐదుగురికి తండ్రి కొడుకుల యొక్క సంబంధం కలిగిన వారు ఉన్నారు. వారే తండ్రి కొడుకుల సంబంధం మరియు ఆచార్య శిష్యుల సంబంధం రెండూ కలిగిన వారు. వారు ఐదు జంటలు. మొదటివారు స్వామి కూరత్తాళ్వాన్లు, స్వామి పరాశర భట్టారు వారు. రెండవది స్వామి పెరియవాచ్యాని పిళ్ళయ్య గారు, స్వామి నాయనారాచ్యాని పిళ్ళయ్య గారు. మూడు స్వామి వడక్కు తిరువైదే పిళ్ళయ్య గారు, స్వామి పిళ్ళయ్య లోకాచార్యులు వారు. నాలుగు స్వామి ఈయుని మాధవ పెరుమాళ్, స్వామి ఈయుని పద్మనాభ పెరుమాళ్. ఐదు స్వామి నాలూరు పిళ్ళయ్య గారు, స్వామి నాలూరు ఆచార్య పిళ్ళయ్య గారు. ఈ ఐదు జంటల సంబంధాన్ని స్వామి మనవాళ మామూలు కృపచేశారు. రెండవ తనియన్ నమో వేదాంత వేద్యాయ. ఈ శ్లోకం స్వామి నంజీర గారి మీద అనుగ్రహించిన తనియన్. స్వామి నంజీర గారిని వేదాంతి అని కూడా అంటారు. స్వామి నంజీర గారు స్వామి పరాశర భట్టారు వారి శిష్యులు. తిరువాయుముజి దివ్య ప్రబంధము చే లోకులను ఆనందపరిచిన స్వామి నంబెళ్ళయ్య గారికి నమస్కారం తెలుపుతున్నారు. వేదాంత వేద్య మృతవారి రాసేహే. స్వామి నంబెళ్ళయ్య గారికి లోకాచార్యుడు అని తిరునామం. స్వామి నంబెళ్ళయ్య గారి పరంపరగా శిష్యులు అనుగ్రహించిన తనియన్. స్వామి నంజీయర్ గారు 100 సార్లు తిరువాయుముజి కాలక్షేపం చెబితే స్వామి నంబెళ్ళయ్య గారు 100 సార్లు కాలక్షేపం విని దానిని ఈడు 36 పడి అని శ్రుత ప్రకాశిక ప్రక్రియలో 36,000 గ్రంథం అనుగ్రహించారు. నాలుగో తనియన్ శ్రీమద్ కృష్ణ సమాహ్వాయ. ఇది స్వామి పెరియవాచ్యాన్ పిళ్ళయ్య గారి తనియన్. వీరికి అభయప్రద రాజర్, వ్యాఖ్యాన చక్రవర్తి, కృష్ణమాచార్యులు, శ్రీకృష్ణ దేశికులు అని తిరునామాలు ఉన్నాయి. వీరు 24,000 పడి 24,000 గ్రంథం 24 అక్షరాల గాయత్రి ప్రక్రియగా అంటే రామాయణ ప్రక్రియగా అనుగ్రహించారు. స్వామి పెరియవాచ్యాన్ గారి కృప లభించిన వారికి శ్రీపతి కృప లభిస్తుంది. శ్రీకృష్ణ పాద పాదాబ్జే. ఇది స్వామి వడక్కు తిరువీది పిళ్ళయ్య గారి వైభవం తెలిపే తనియన్. వీరికి శ్రీకృష్ణ పాదులు అని తిరునామం కలదు. వీరిని ఆశ్రయిస్తే సర్వసిద్ధి సకల పురుషార్థాలు సిద్ధిస్తాయి. లోకాచార్యాయ గురవే. ఇది స్వామి పిళ్ళయ్య లోకాచార్యుల వారి తనియన్. స్వామి నంబెళ్ళయ్య గారికి లోకాచార్యులు అని పేరు. వీరు శ్రీకృష్ణ పాదుల కుమారుడు. సంసారంలో ఉండే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదైవిక తాపాలు పోతాయి అని వీరికి నమస్కరిస్తున్నారు. శృత్యర్థ సార జనకం. ఈ తనియంలో స్వామి నాయనార ఆచార్య పిళ్ళయ్య గారి పరంగా చెప్పిన తనియన్. వీరు వేదార్థ సారాలు పురాణాలు అర్థాలు అనుగ్రహించారు. వీరు పరమాత్మ పాదాలను నమ్మి ఉన్నారు. 8 ద్రావిడాంనాయ హృదయం.
ఇది స్వామి వాదికేశ రాజకీయ మనవాళ్ల పెరుమాళ్ నాయనార్ పరంగా చెప్పిన తనయన్. వీరు ఆచార్య హృదయం అనే గ్రంథమును రచించినారు. వీరు ఆచార్య పరంపరగా వచ్చిన తిరువాయిముజిలోని విశేషాలను, నిగూఢ అర్థాలను సాయించిన అజగేయ పెరుమాళ్ నాయనార్ నాయనార్ వారికి నమస్కారం అని అంటున్నారు. సుందరజా మాతృమునేహే, ఈ శ్లోకం వాదికేశ అజగేయ మనవాళ్ల జీర్ పరంగా చెప్పిన తనయన్. వీరి పాదాలను ఆశ్రయించి ఈ సంసారం అనే సంద్రంను వదిలి మోక్షం పొందవచ్చు. వీరు తిరువాయిముజికి పన్నీరపడి భాగవత ప్రక్రియగా 12,000 గ్రంథం రాశారు. నమోస్తు దేవరాజాయ, ఈ తనయంలో గుణవంతులైన స్వామి నాలూరు పిళ్ళై కుమారులు స్వామి నాలూరాన్ పిళ్ళయ్య గారి పరంగా అనుగ్రహించిన తనయన్. నమశ్రీశైల నాథాయ, ఇది తిరువాయిముజి పిళ్ళయ్య గారి పరంగా సాయించిన తనయన్. వీరిని శ్రీశైల నాథులు అని కూడా అంటారు. వీరు మనవాళ్ల మామూలులకు గురువుగారు. స్వామి మామూలులు తమ గురువుగారు అనధ్యయన కాలంలో తిరువాయిముజిని అధ్యయనం లేదని బాధపడుతుంటే తిరువాయిముజి నూతందాది చెప్పి గురువుగారికి సంతోషం కలిగించారు. చివరిది శ్రీశైలేశ దయాపాత్రం. ఆచార్యులైన శ్రీశైలనాథులు దయకు పాత్రులైన వారు, భక్తి జ్ఞాన వైరాగ్యాలకు సముద్రం వంటి వారు. భగవత్ రామానుజుల యందు అత్యంత ప్రావీణ్యం గల స్వామి మనవాళ మామూలులకి నమస్కారం. తిరువాయిముజి దివ్య ప్రబంధం యొక్క తనియన్ల యొక్క అర్థం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిది, భక్తామృతం విశ్వజనానుమోదనం. శ్రీమన్ నాదములు సాధించిన తనియన్. వీరిని పెరియ ముదలియార్ అంటారు, అంటే ఆచార్యులలో ప్రథములు. భక్తులకు అమృతం వంటిది, ఈ విశ్వంలోని వారందరికీ ఆనందకరమైనది, సకల పురుషార్థాలను ఇచ్చేది, వేల కొద్ది శాఖలున్న ఉపనిషత్తుల సారము, స్వామి నమ్మాళ్ల వల్లచే మనకి ప్రబోధించబడిన శ్రీసూక్తి అయిన ఈ ద్రావిడ వేద సాగరానికి, అంటే తిరువాయిముజికి నేను నమస్కరిస్తున్నాను అని అంటున్నారు. రెండవది, తిరువజది నాడు ఎన్నం తెన్కురుగూర్ ఎన్నం. స్వామి ఈశ్వరమునులు సాధించిన తనియన్. తిరువజది నాడు అనే ప్రదేశంలో కురుగూర్ అనే దివ్య దేశానికి సంబంధించినది. అతి చక్కనిది, సౌభాగ్యాన్ని అందించే తామ్రపర్ణి నది తీరంలో నివసిస్తూ ఆ ప్రదేశాన్ని వైకుంఠంగాను, ఆ నదిని విరజానదిగాను భావిస్తూ సకల వేద సారాన్ని ఈ తిరువాయిముజిగా పాడిన ఆళ్వార్ల దివ్య పాదాలను మనం స్మరించుకుందాం అని అంటున్నారు స్వామి ఈశ్వరమునుడు. అంటే స్వామి నమ్మాళ్వార్లు అవతరించిన తిరునక్షత్రాన్ని మించింది లేదని, స్వామి నమ్మాళ్వార్లు సాయించిన తిరువాయిముజికి మించిన ప్రబంధం లేదని, స్వామి నమ్మాళ్వాళ్ళు అవతరించిన తిరుకురుగూరుకి మించిన దివ్యదేశం లేదని కృప చేస్తున్నారు. మనత్తాలు వాయాలు, స్వామి సొట్టైనమ్మగారు సాధించిన తనియన్. మనస్సుతోనూ మాటలతోనూ ఈ కురుగూరిని ప్రస్తుతించేవారి పాదాలకు మాత్రమే ప్రణామం చేస్తాను, ఇతరులకు కాదు. భగవంతుని పాదాలే మాకు సకల సంపదలకు సమానం అని భావించిన ఆళ్వారుల చరణాలను ఆశ్రయించడమే మంచిది కదా అని అంటున్నారు. ఏంద పెరుం కీర్తి ఈ రామానుజ మునితన్. భగవత్ రామానుజుల పట్ల అత్యంత భక్తి విశ్వాసములు గల స్వామి అనంతాళ్వాళ్ళు ఇలా సాయిస్తున్నారు. తిరువాయిముజి ప్రబంధం దోషరహితమైనది. దీనిని అనుగ్రహించిన వారు శ్రీమత్ శఠగోపమునులు. వీరు అనుగ్రహించిన అందమైన ద్రవిడ ప్రబంధాన్ని వర్దిల్లేటట్లుగా చేసిన వారు భగవత్ రామానుజుల వారు. వారి పాదాలను ఆశ్రయిస్తే వారి కృప మనకు కలుగుతుంది, కావున వారి పాదాలను ఆశ్రయించాలని సాయిస్తున్నారు. వాన్ తిగుజుం జోలై, ఆకాశం అంటే ప్రాకారాలతో తోటలతో శ్రీరంగం, సప్త ప్రాకారాలతో వర్ధిల్లే త్రిపాద విభూతి మనోగ్ఞమైన శ్రీరంగని గుణములకై సాయించిన ద్రవిడవేద పాశురములు 1,000. ఈ తిరువాయిముజికి కన్నతల్లి స్వామి నమ్మాళ్వార్లైతే పెంచి పోషించిన తల్లి వంటి వారు భగవత్ రామానుజుల వారు. వీరి అనుమతితోనే వారి అభిమాన పుత్రుడైన తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ వారు తిరువాయిముజికి 6,000 వ్యాఖ్యానాలను రచించి మనకు అందించారు. మిక్క ఇరై నిలయ్యం, తిరుమంత్రానికి ఉన్న అర్థమే తిరువాయిముజికి ఉన్నది. అర్ధపంచకముగా చెప్పబడే స్వస్వరూప పరస్వరూప ఉపాయ స్వరూప ఉపేయ స్వరూప విరోధి స్వరూపాలన్నీ కూడా ఆ పరమాత్మ రూపాలే కదా. జీవుడు భాగవతుడైన ఆ స్వామి యొక్క శేషభూత రూపం. ఆ స్వామి శ్రీపాదాల శరణాగతి మాత్రమే జీవునికి భగవత్ ప్రాప్తి కలిగించేందుకు మూలం అంటూ కృపచేశారు. స్వామి నమ్మాళ్వాళ్ళు అనుగ్రహించిన తిరువాయిముజి దివ్య ప్రబంధం యొక్క శాప్తి తనియన్ల యొక్క అర్థం క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటి తనియన్, దేవేశం కోలనాదం. ఈ తనియన్లో తిరువాయిముజిలో శ్రీనాథమునులు ముందు వస్తే ఇక్కడ ఆ కరుణ వస్తారు. దేవేశం
స్వామి నాలూర్ ఆచన్ పిళ్ళయ్య గారు, కోలనాథం స్వామి నాలూర్ పిళ్ళయ్య గారు, లేదా స్వామి కోలవరాహ పెరుమాళ్ అని మరొక తిరునామం. నతహిత మనసం స్వామి ఈయన్ను పద్మనాభ పెరుమాళ్, పద్మనాభం రమేశం స్వామి ఈయన్ను మాధవ పెరుమాళ్, లోకార్యం స్వామి నంబిళ్ళయ్య గారు, కృష్ణ యుగ్మేచ స్వామి పెరియవాచాన్ పిళ్ళయ్య గారు, స్వామి వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారు, నిగమ శిరోయోగి స్వామి నంజియర్ గారు, భట్టార్య స్వామి పరాశర భట్టారు గారు, గోవిందం స్వామి ఎంబార్లు, కూరనాథేనచ స్వామి కూరత్తాళ్వాన్లు, సహకురు కేసేందు సింధుం స్వామి తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ గారు, యతీంద్రం భగవద్ రామానుజుల వారు, మాలాదృత్ స్వామి తిరుమాలై ఆండాన్ గారు, యామునార్యౌ స్వామి యామునాచార్యులు, రామ శ్రీరామమిశ్రులు, పద్మాక్ష స్వామి పుండరీకాక్షులు, నాథన్ శ్రీమన్నాథమునులు. రెండవ తనియన్ తిరువరుణ్మాల్ సైనై ముదలి. ఈ తనియన్లో తిరువరుణ్మాల్ పద్మల్లో అవతరించిన తాయార్లకు భర్త అయిన శ్రీహప్పతి అంటే పెరియ పెరుమాళ్ళు తాయార్లు, సైనై ముదలి స్వామి విశ్వక్సేనులు, సెడగోపన్ స్వామి నమ్మాళ్ వాళ్ళు, నాథముని శ్రీమన్నాథమునులు, సీరయ్యకొండార్ స్వామి ఉయ్యక్కొండార్ లేదా పుండరీకాక్షులు, మనక్కాళ నంబి స్వామి మనక్కాళ నంబి, సెంధామాళవందార్ స్వామి ఆళవందార్లు, కురుమాలాధరర్ స్వామి తిరుమాలై ఆండాన్ గారు, కురుగై పిరారక్కన్బు స్వామి తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ గారు, వీరు భగవత్ రామానుజుల అభిమానపుత్రుడు, యతిరాసర్ భగవత్ రామానుజులు, గోవిందర్ స్వామి ఎంబార్లు, కూరేసర్ స్వామి కూరత్తాళ్వాళ్ళు, పట్టర్ స్వామి పరాశర భట్టర్ గారు, వేదాంతముని స్వామి నంజియర్ గారు, ఇరుక్కన్నర్కు స్వామి నంబిళ్ళయ్య గారు. స్వామి నంబిళ్ళయ్య గారికి రెండు నేత్రాలు అయిన ఈ ఇద్దరు కృష్ణులు శ్రీకృష్ణ దేశికులు, శ్రీకృష్ణ పాదులు అంటే స్వామి పెరియవాచన్ పిళ్ళయ్య గారు, స్వామి వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారు. ఇవరీడళిత్తుర్కే యవంద మాధవర్ పర్పనాభర్ స్వామి ఈయన్ని మాధవ పెరుమాళ్, స్వామి ఈయన్ని పద్మనాభ పెరుమాళ్. ఇవరరుళాళర్ స్వామి నాళూర్ పిళ్ళయ్య గారు. తిరువడి యూందియ దేవపిరాన్ స్వామి నాలూరాచన్ పిళ్ళయ్య గారు. కైకొండరులుం వారి శ్రీహస్తం ద్వారా కృపను పొందిన స్వామి తిరుమాలై ఆళ్వార్ అని పిలువబడే స్వామి తిరువాయిముజి పిళ్ళయ్య గారు. పదంగల్ స్వామి తిరువాయిముజి పిళ్ళయ్య గారి తరువాత వీరందరికీ వచ్చి చేరింది, అనగా స్వామి మనవాళ మామూలు సమకాలికులైన తిరునారాయణపురత్తు ఆయ్ జనన్యాచార్యులకు, ఇళం పిలిసై పిళ్ళయ్యకు, స్వామి మనవాళ మామునులకు ఇంకా అనేక మందికి అనుగ్రహించారు. స్వామి తిరువాయిముజి పిళ్ళయ్య గారి నుండి మనవాళ మామునుల వరకు శ్రీ సంప్రదాయం అంతా వీరి ద్వారా వచ్చింది. ఇలా పెరియ పెరుమాళ్ళ దగ్గర నుండి స్వామి మనవాళ మామునుల నుండి మన వరకు వచ్చింది. ఇలా అందరికీ, అందరి తిరువడి తామరులకి నమస్కారం చేస్తున్నానని అర్థం. మూడవ తనియన్ నమోస్తు దేవరాజాయ. ఇది స్వామి నాళ్ళూర్ పిళ్ళయ్య గారి తిరుకుమారులైన స్వామి నాళ్ళూర్ ఆచాన్ పిళ్ళయ్య గారి తనయన్. వారి కృప వలన మిగతా అందరికీ వచ్చి చేరింది, కనుక వీరికి నమస్కారం చేస్తున్నాను అని అర్థం. నమ శ్రీశైల నాథాయ. ఈ తనయన్ స్వామి తిరువాయిముజి పిళ్ళయ్య గారిని ఆశ్రయిస్తున్నాను. వీరు స్వామి నమ్మాళ్వాళ్ళు తిరు అర్చామూర్తిని మలయాళ దివ్యక్షేత్రం నుండి తీసుకువచ్చి ఆళ్వాల్ తిరునగరులో ప్రతిష్ఠించడమే కాక రామానుజ చతుర్వేది అనే అగ్రహారం ఏర్పరిచి స్వామి నమ్మాళ్వాళ్ళ అనుగ్రహానికి పాత్రులైన పాండ్యదేశంలోని కుంతీనగరంలో అవతరించిన స్వామి తిరువాయిముజి పిళ్ళయ్య శ్రీపాదాలను ఆశ్రయిస్తున్నాను అని అర్థం. శ్రీశైలేశ దయాపాత్రం. ఈ తనయుని యొక్క అర్థం ఏమిటంటే స్వామి మనవాళ మామునులకు శ్రీరంగనాథుడే స్వయంగా కృప చేసిన తనియన్. ఆచార్యులైన శ్రీశైలేశుల దయకు పాత్రులైన వారు, జ్ఞాన వైరాగ్య గుణాలలో పరిపూర్ణులైన వారు, ఉభయ విభూతి నాయకులైన భగవత్ రామానుజాచార్యుల యందు విశేష ప్రావీణ్యం గల స్వామి మనవాళ మామునులకు నమస్కారమని అర్థం. వాజ్ తిరువాయిముజి.
ఈ తనియని యొక్క అర్థం ఏమిటంటే, తిరువాయిముషి పిళ్ళయ్య గారు వర్ధిల్లాలి, అలాగే వారి శిష్యులైన స్వామి మనవాళ మామునులు గారు వర్ధిల్లాలి, మరియు మనందరికీ తిరువాయిముషిని కృపచేసిన మాలర్ అంటే స్వామి నమ్మాళ్ళ వాళ్ళు వర్ధిల్లాలి. తిరువాయిముషికి ఉన్న అర్థాలన్నీ మానిలతోర్ గొప్పదైన ఈ భూమి మీద వర్ధిల్లాలి. వాజి వాజిగా పల్లాండు పల్లాండుగా తిరువాయిముషి వ్యాఖ్యానాలు అన్నీ వర్ధిల్లాలి అనే అర్థము. ఆళ్వార్ ఎంబెరుమానార్ జియర్ ఆచార్య దివ్య తిరువడుగలే శరణం. సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు.